ప్రేజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మొదటి కొరింథీ పత్రిక 9:24. మనము ప్రభు పనిచేసే విషయంలో అలసట లేక, నిరాశ చెందక, ధైర్యం విడిచిపెట్టకుండా పరిగెత్తే వారంగా ఉండాలి. దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగునని పరిశుద్ధ లేఖనం సెలవిచ్చినది. గెహజీ లోక సంబంధమైన ధనమును సంపాదించుకునే విధంగా తన పరుగును కలిగి ఉన్నాడు. ఫలితంగా కుష్టు రోగంతో దైవజనుని ఎదుటి నుండి బయటకు వెళ్ళిపోయాడు. మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలనుకున్నాడు. ఎందుకంటే ప్రతిఫలంగా దేవుడిచ్చే బహుమానం మీద తన దృష్టి నిలిపాడు. కనుక మోషేను నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు. మనం కూడా ఈ లోకంలోని వాటివైపు కాకుండా ప్రభు ఇచ్చే బహుమానం వైపు దృష్టి నిలపాలి. అప్పుడే మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురు యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్.